आलूर పట్టణంలో వడ్డవీధి మర్రిస్వామి మఠం కాలనీ గాంధీనగర్ కాలనీలో జనం కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా కాలనీ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి షాకిర్ కేపి నారాయణస్వామి మాట్లాడుతూ ఆలూరు పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. తాగునీరుకు సంబంధించిన వాళ్ళు కూడా డ్రైనేజ్ లో ఉండడం వల్ల మంచినీరులోకి డ్రైనేజ్ నీళ్లు కలుస్తున్నాయి. దానివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వెంటనే వాళ్ళు వేరే చోటుకి మార్చి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, అదే విధంగా పట్టణంలో నీళ్లు 15 రోజులకు ఒకసారి వస్తున్నాయి, ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. సిపిఎం పార్టీ నాయకులు మైనా ఈశ్వర్ గౌడ్, నాగరాజు, రాజు, రత్నమ్మ, శేఖన్ బి, గౌస్ బి తదితరులు పాల్గొన్నారు. జనం కోసం సిపిఎం పార్టీ కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు వడ్డగేరి హాస్పిటల్ ఎన్నిక కాలనీలోన ప్రజలతో ప్రజల సమస్యలు తెలుసుకునే సందర్భంలో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మంచినీరు తాగడానికి ఉదయటువంటి ఇక్కడ వాళ్ళు ఒకటి ఏర్పాటు చేశారు. మరి ఈ వాళ్ళు కూడా మొత్తం కూడా ఈ వాళ్ళంతా కూడా డ్రైనేజ్లో ఉంది. ఈ డ్రైనేజ్లో ఉండడం వల్ల ఈ వాళ్ళు ఆన్ చేసినప్పుడల్లా కూడా తాగడానికి పోయేటువంటి ఈ పైప్లైన్ ద్వారా పోయేటువంటి నీళ్ళని కూడా ఈ డ్రైనేజ్ వాటర్ కావడం వల్ల అనేక అనారోగ్యాలకి ఇటువంటి ప్రజలు గురి కావడం జరుగుతుంది. మరి కాబట్టి వెంటనే ఈ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వాళ్ళని డ్రైనేజ్ లేని చోట ఏర్పాటు చేయాలా, అదేవిధంగా ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఈ కాలనీలో పరిష్కరించాలా. మరి అధికారులు కానీ ఎవరు కానీ ఇక్కడ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి వెంటనే పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలా. లేని పక్షంలోన పెద్ద ఎత్తున సిపిఎం పార్టీగా కాలనీ వాసులు అందరినీ సమీకరించి మా ఆందోళన చేయడానికి కూడా వెనుకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.